మీరు తమిళలో హిందీలో తెలుగులో అందరినీ కవర్ చేశారు కదా మాక్సిమం అన్ని లాంగ్వేజ్ లోనూ తమిళ మలయాళం కన్నడం అన్ని లాంగ్వేజ్ లోనూ బిజీ బిజీగా డాన్సర్ గా వర్క్ చేశా అందరు టాప్ మోస్ట్ హీరోలు అందరితోటి వర్క్ చేశాను నేను ఇప్పటికీ వింటూనే ఉంటా ప్రతి దీపావళికి ఈ రోజే అచ్చమైన దీపావళి సాంగ్ లో లంగావణ వేసుకొని నాకు ఏజ్ అప్పుడు తక్కువ ఉంటుంది మామగారు మూవీ అవును స్పెషల్ గా ఆ సాంగ్ 7 days చేశాం క్లాసికల్ భరతనాట్యం కూచిపూడి కానీ మూవీస్ లో అన్ని సాంగ్స్ చేశాను వెస్టర్న్ ఫోక్ క్లాసికల్ అన్ని లాంగ్వేజ్ లో వర్క్ చేశాను 20 years డాన్సర్ గా పనిచేస్తున్నాను వర్క్ అదే వర్క్ అదే సో మరి ఇప్పుడు మనం స్వీట్ కి ఫస్ట్ బాండీ పెట్టుకున్నాను ఇందులో కొంచెం నీళ్ళు వేద్దాం ఫస్ట్ ఒక కప్పు పుల్ల కప్పు చక్కెర చక్కెర మునిగేంత వరకు నీళ్ళు అమ్మ ఇప్పటికి టైం కుదిరినప్పుడు ఇంట్లో వంట చేస్తారా ఓ బ్రహ్మాండంగా చేస్తా వంట పుట్టింది పెరిగింది ఎక్కడమ్మా రాయలసీమ రాగి కంపల్సరీ కంపల్సరీ ఈ ప్రజెంట్ రోజు రాగి ముద్ద కంపల్సరీ రాగి ముద్ద తీసుకోవటం హెల్త్ పరంగా కూడా చాలా మంచిది అప్పట్లో మీరు అప్పటి డైరెక్టర్స్ తో ఇప్పటి డైరెక్టర్స్ తో టెక్నీషియన్స్ తో చాలా మందితో వర్క్ చేస్తున్నారు కదా ఇప్పుడు యూత్ ఏదైనా ఫాస్ట్ వెళ్ళిపోవాలి ఫాస్ట్ గ్రో అవ్వాలి అని అనుకుంటున్నారు అంటే డబ్బు పరంగా చూసినా పేరు పరంగా చూసినా మీ అనుభవంతో మీరు ఏమంటారు ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళేది ఏదైనా సరే అది కరెక్ట్ కాదు స్లోగా వెళ్ళాలి స్లోగా వచ్చే సంపాదన కానీ నేమ్ కానీ ఎప్పుడు స్టాండర్డ్ నిలబడుతుంది ఫాస్ట్ గా వెళ్ళేది ఫాస్ట్ గానే వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ చూడమ్మా చక్కెర బాగా కరిగింది కొబ్బరి వేద్దాం చక్కెర ఎంత తీసుకున్నానో కొబ్బరి కూడా అంతే అమ్మా ఒక కప్పు ఇంకా మీరు చేసే వంటల ముందు నా వంటలు ఎంత కానీ నేను జస్ట్ చెప్తున్నాను మీకు ఓకే ఓకే పచ్చి కొబ్బరి తురుమమ్మ వేసి పండగ అంటేనే ఈ పచ్చి కొబ్బరి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పరమన్నం పెట్టినా ఏది పెట్టినా అసలు అమోఘంగా ఉంటుంది కదా పలహారాలన్నీ అందరూ కలిసి చుట్టాలందరూ వన్ డే బిఫోర్ గా రావటం అందరూ కలిసి స్వీట్స్ హాట్ అందరూ కలిసి చేసి ఒక 10 డేస్ కు ఉండేలాగా స్టోరేజ్ చేసుకుంటారు అందరూ దీపాలు స్పెషల్ అని రోజు తింటూ తింటూ దీపాల గురించి చెప్పుకుంటూ తినేవాళ్ళు ఇప్పుడు అవన్నీ లేవండి తగ్గిపోయింది సో ఇప్పుడు ఇందులో మనం బాదం పప్పు నేను కట్ చేసుకున్నానమ్మా ఇది వేసేస్తున్నాను పచ్చివే ఏం నేను నెయ్యిలో వేయించలేదు డైరెక్ట్ గానే వేసేసాను ఇలా ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే చూడండి అమ్మ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులో నెయ్యి వేసుకుందాం ఇలా పోసేస్తాను ఒక 2 టేబుల్ స్పూన్లు ఇలా ఒక ముద్దలాగా అవ్వాలన్నమాట అమ్మ చూడండి దగ్గరకు వచ్చేస్తుంది ఇంకా 5 మినిట్స్ ఉంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అప్పట్లో ఇలా ఇంట్లో వండి పెట్టి పెట్టేవాళ్ళ ఒక అంటే బాబుకి అన్ని స్నాక్స్ కూడా చేసేవాళ్ళ నాకు పాయసం ఎక్కువ ఇష్టం పాయసం ఒకటే చేస్తారు ఇంకే స్వీట్స్ రాదు చూడండి అమ్మా తెల్లగా అయిపోయింది కదా కొంచెం మనకి ఆ వైట్ గా తెలుస్తుంది అండ్ క్రిస్టల్ అవుతూ ఉంది కొంచెం కొంచెం ఇంకా బాగా దగ్గర రావాలన్నమాట దగ్గర రావాలన్నమాట ఆల్మోస్ట్ వచ్చేసింది అయితే ఆల్రెడీ ఇక్కడ నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను ఇంకా లాస్ట్ కు వచ్చిన తర్వాత కాస్త ఇలాచి పొడి యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అండ్ ప్లేట్ మీద క్లింగ్ ర్యాప్ పెట్టుకున్నాను అనమాట కింద అంటుకోకుండా ఒకవేళ ర్యాప్ లేకపోయినా సరే నెయ్యి అప్లై చేసుకోవచ్చు ఓకే ఇందులో వేసేయడం అడుగు అనకుండా బాగా వచ్చేసింది బాగా వచ్చేసింది అమ్మా కొంచెం ఓపిక ఉండాలంటే ఇలాంటివన్నీ చేయడానికి టైం కూడా మనం ఫ్రీగా ఉండే టైంలో పెట్టుకుంటే గనక హ్యాపీ చాలా ఈజీగానే ఉంది తొందరగానే అయిపోయింది ఇంత సరిపోయింది ఈ థిక్నెస్ సరిపోతుందమ్మా ఒక్కసారి ఇలా ట్యాప్ చేస్తే సెట్ అవుతుంది గ్యాప్లు ఉండకుండా సో కాస్త చల్లగా అయిన తర్వాత మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు
ఇలా సింపుల్ గా హ్యాపీగా మంచి మంచి స్వీట్స్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బాదం కోకోనట్ బర్ఫీ తయారీ విధానం, ముందుగా బాండీలో ఒక కప్పు చక్కెర మునిగేంత వరకు నీళ్లు పోసుకొని చక్కెర అంతా కరిగిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఉడికేటప్పుడే కట్ చేసుకున్న బాదం పీసెస్ కూడా వేసుకుని కాస్త నెయ్యి ఇలాచి పొడి వేసుకుని దగ్గరగా వచ్చేంత వరకు కుక్ చేసుకుని ముందుగానే క్లింగ్ ర్యాప్ అప్లై చేసుకున్న ప్లేట్ లో వేసుకుని చల్లగా అయిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బాదం కోకోనట్ బర్ఫీ రెడీ అవుతుంది.